నాకిప్పుడు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఏమైనా 9th క్లాస్ చేర్చుకుంటే చేర్తామని రాత్రి 9 దాకా సార్లు ఇక్కడ ఉండి బిడ్డల్ని చదివిస్తున్నారు కనీసం టీ నీళ్ళన్న తీసిస్తున్నారా మీరు రాత్రి పూట సార్లు ఇక్కడ ఉండి చదివిస్తున్నారే సార్లు ఏం చేస్తున్నారు అంత మంచిళ్ళు ఇస్తామా అంత టీ నీళ్ళు ఇస్తామా అని ఆలోచిస్తే మీ బిడ్డలకేం సార్ బంగారు ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాం గర్వంగా కావల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలన్నీ స్టేట్ ఫస్ట్ వస్తున్నాయంటే పల్లెటూరు పిల్లలు వేసిన భిక్ష పల్లెటూరు పిల్లలు వేసిన భిక్ష పల్లెటూరు పిల్లలు వేసిన భిక్ష వాళ్ళే కార్పొరేట్ స్కూళ్ళకు రక్ష మరి ఆ బిడ్డలకు మీరేం చేస్తున్నారు శిక్ష మాకెప్పుడు బిడ్డల మీద ఉండదు కక్ష మా వల్ల అద్భుతంగా రాస్తారు పరీక్ష ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో బిడ్డలంటే అపేక్ష మీకన్నా మాకు ఎక్కువ నిరీక్ష మా ఆశీస్సులే వాళ్ళకు రక్ష అది చెప్పడానికి కావల నుంచి వచ్చా అవునా కాదా అధ్యక్ష నానాయనా నా దగ్గరికి రా ఇలాంటి బిడ్డ నా పక్కన ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను నేను కలలుగాన్నాను చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మద్రాసుకు పోయి దొంగల బండిలో నందమూరి తారక రామారావు ఇంట్లో వాకిట్లో బండుకొని తెల్లవారి రామారావుని చూసి కావులకు వచ్చేవాడిని అటువంటి రామారావు గారి దగ్గర 5 ఏళ్ళు పిఏగా పనిచేస్తానని నేను కలలో కూడా అనుకోలా ఊహించలా రవీంద్ర భారతి తెలుగు యూనివర్సిటీకి అధికారం అవుతానని కలలో ఊహించలా సినిమా వాళ్ళు ఎట్టుంటారని తొంగి తొంగి చూసే నేను 5 సినిమాల్లో నటించా ఒక సినిమాలో విలన్ గా వేశా కానీ నేను మడై వారిని ఈ కట్టె కట్టెల మీద కాలేదాకా నేను అయ్యవారుగానే ఉండాలని ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నాను అసలు అప్పుడప్పుడు ఆ గౌస్ బాషా సార్ని ఆ కొండారెడ్డి గారి సార్ని ఆ స్కూళ్లలో చూసినప్పుడు ఆ బిడ్డల కోసం వాళ్ళు పడే పరితపన ఆ విధంగా ఉండాలి ఆరాధన అర్థం చేసుకో తల్లిదండ్రుల ఆవేదన అద్భుతంగా ఉండాలి బోధన కొత్త కొత్త పాఠాలు చేయాలి శోధన బిడ్డలలో ఉంది పరిశోధన మీ మాట పవిత్రమైన తల్లి లాలన అది నా ఆలాపన పిల్లలదే రేపటి దేశ పరిపాలన మనమే అంది సార్ ముసలోళ్ళు ఉంటాం మూలన ఈ పిల్లల భవిష్యత్తుకు మీరు పిల్లలు నాన్న జాగర్త ఈ సినిమా వాళ్ళు వీళ్ళెవరు మీకు అన్నం పెట్టరు వాళ్ళు ఇళ్ళకపోతే వాకిట్లో కుక్క ధరమేస్తుంది గుర్కా ధరమేస్తాడు వాళ్ళేంది నాకెంత కోరికో తెలుసా నాగేశ్వరరావు గారు సార్ నాకెంత కోరిక అంటే సార్ కాలేజీలో బెంచీల మీద ఐవర్ల పేరేమైనా రాశారని వెతుక్కుంటే పవన్ కళ్యాణ్లు చిరంజీవులు ఎన్టీఆర్లు మేమేం చేసాం పాపం ఏముంది మాలో లోపం మేము వెలిగిస్తున్నామే దీపం ఐవార్లకు ఎందుకు ఆ శాపం ఐవారు ఏదైనా అడిగితే ఎందుకు కోపం మీ భవిష్యత్తుకు మేము ఇస్తున్నాం రూపం మేము వెలిగిస్తాం విజయాల దీపం దీన్ని చెప్తే అది కూడా కోపం